వెల్కమ్ టు కరోనా స్పెషల్ బులెటిన్. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అటు కేసులు ఇటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలకు దాటాయి. 114,000 మందికి పైగా మృతి చెందారు. ఒకసారి మనం గణాంకాల పరంగా ఒకసారి వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 18,53,155 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం 114,247 మంది ఈ కోవిడ్ వైరస్ బారిన పడి ఇప్పటివరకు మృతి చెందడం జరిగింది. ఇవాళ కొత్తగా 898 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇవాళ 53 మంది ఈ రోజు మరణించడం జరిగింది. అమెరికా కనుక చూసుకుంటే, మన దేశాల వారిగా చూసుకుంటే పెద్దన్న అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఎలా ఉన్నాయి కరోనా వివరాలు ఒకసారి చూద్దాం. అమెరికాలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 560,433గా ఉంది. ఇప్పటి వరకు అమెరికాలో కోవిడ్ వైరస్ బారిన పడి 22,115 మంది మృతి చెందడం జరిగింది. ఇవాళ కొత్తగా ఇప్పుడు 133 కేసులు నమోదు కావడం జరిగింది. ఈరోజు 10 మంది కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక నెక్స్ట్ స్పెయిన్ విషయానికి వద్దాం. స్పెయిన్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. స్పెయిన్ జనజీవనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పుకోవచ్చు. స్పెయిన్లో ఎలా ఉన్నాయి గణాంకాలు చూద్దాం. స్పెయిన్లో మొత్తం 166,831 పాజిటివ్ కేసులు నమోదు కాగా 17,209 మంది ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. కొత్తగా స్పెయిన్లో కేసులేమీ ఈరోజు నమోదు కాలేదు. ఇక ఇటలీలో కోవిడ్-19 కరాల నృత్యం కొనసాగుతోంది. ఇటలీలో స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అక్కడ 156,363 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 19,899 మంది ఇక్కడ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. ఇక్కడ కూడా కొత్త కేసులేమీ నమోదు కాలేదు. ఇక నెక్స్ట్ ఫ్రాన్స్ విషయానికి వస్తే, ఫ్రాన్స్ కరోనాతో అల్లాడుతోంది. అక్కడ పాజిటివ్ కేసులు 100,000 దాటాయి. ఫ్రాన్స్లో కరోనా గణాంకాలు ఎలా ఉన్నాయంటే, 132,591 పాజిటివ్ కేసులు ఫ్రాన్స్లో నమోదు కావడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే 14,393 మంది మరణించారు. ఫ్రాన్స్లో ఇవాళ కొత్త కేసులేమీ నమోదు కాలేదు. మొత్తం మరణాల సంఖ్య 14,393. ఇక జర్మనీలో అటు పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అదేవిధంగా పెరుగుతూ వస్తోంది. జర్మనీలో ఎలా ఉందో చూద్దాం కరోనా పరిస్థితి. 127,854 మొత్తం కేసుల సంఖ్యగా మనం చూసుకోవచ్చు. జర్మనీలో మొత్తం మరణాల సంఖ్య 3,022 మంది ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి జర్మనీలో మృతి చెందారు. కొత్తగా కేసులేమీ జర్మనీలో నమోదు కాలేదు. ఇక ఈ వైరస్ పుట్టినీలుగా చెప్తున్న చైనాలో కొత్తగా మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆల్రెడీ తగ్గిపోయింది, లాక్డౌన్ కూడా ఎత్తేయడం జరిగింది. కానీ మళ్ళీ కేసులు నమోదు కావడంతో అక్కడ కొంచెం అతలగుతలమైన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 82,160 కేసులుగా మనం చూడొచ్చు. పాజిటివ్ కేసులు 3,341 మంది ఇప్పటి వరకు అక్కడ మరణించడం జరిగింది. ఇక నెక్స్ట్ అత్యధిక కేసులు నమోదైన దేశంగా మనం ఇరాన్ని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా మనం చూసుకుంటే మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇరాన్లో ఏ విధంగా ఉన్నాయంటే, కేసులు 71,686 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు అక్కడ నమోదయ్యాయి. 4,474 మంది ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఈవేళ ఈ క్షణానికి కొత్త కేసులేమీ ఇరాన్లో నమోదు కాలేదు. ఇక టర్కీ విషయానికి వద్దాం. టర్కీలో కూడా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం ఆసుపత్రులను, క్వారంటైన్ సెంటర్లను కూడా పెంచింది. అయితే టర్కీలో ఎలా ఉంది కరోనా గణాంకాలు అనేది చూద్దాం. టర్కీ విషయానికి వస్తే 56,956 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 1,198 మంది ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. టర్కీలో కొత్త కేసులేమీ నమోదు కాలేదు. ఇక మనం స్పెయిన్, ఇటలీతో పోలిస్తే కొంచెం స్విట్జర్లాండ్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందనే చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. స్విట్జర్లాండ్లో 25,415 మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య. అలాగే 1,106 మంది ఇప్పటి వరకు కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందిన వారిగా చూసుకోవచ్చు. కొత్తగా కేసులేమీ స్విట్జర్లాండ్లో అయితే నమోదు కాలేదు. నెక్స్ట్ బెల్జియం కూడా ఇప్పుడు కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు నానా తంటాలు పడుతోంది. కేసుల నమోదు తక్కువగా ఉన్నా అక్కడ మరణాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. బెల్జియంలో పాజిటివ్ కేసులు 29,647గా నమోదు కాగా 3,600 మంది ఇప్పటి వరకు ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. బ్రెజిల్లో కూడా కొత్త కేసులేమీ నమోదు కాలేదు. నెక్స్ట్ నెదర్లాండ్స్ విషయానికి వద్దాం. నెదర్లాండ్స్లో కరోనాను నియంత్రించేందుకు అక్కడ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్కడ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెదర్లాండ్స్లో 25,587 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాగా అందులో 2,737 మంది
ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక నెదర్లాండ్స్ లో కూడా కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు. ఇక కెనడా విషయానికి వద్దాం. అమెరికాకు పొరుగు దేశం ఈ కెనడా, అక్కడ కూడా వేలల్లో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. కెనడాలో ఏ విధంగా ఉన్నాయి స్టాటిస్టిక్స్ అనేది చూస్తే 24,383 పాజిటివ్ కేసులు కెనడాలో నమోదైన పరిస్థితి ఉంది. మొత్తం 717 మంది అక్కడ మరణించినట్టుగా దాఖలాలున్నాయి. ఇక్కడ కూడా కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు. ఇక బ్రిటన్ విషయానికి వద్దాం. నెక్స్ట్ బ్రిటన్ విషయానికి వస్తే కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోతుందని చెప్పుకోవచ్చు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అయితే కోలుకున్న పరిస్థితి ఉంది, డిశ్చార్జ్ కూడా అయ్యారు. బ్రిటన్ పరిస్థితిని ఒకసారి చూద్దాం. 84,279 కేసులు అక్కడ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి బ్రిటన్లో. 10,612 మంది బ్రిటన్లో ఇప్పటి వరకు మరణించడం జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. కొత్త కేసులు కూడా నమోదయ్యాయి, మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియాలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గణాంకాలు చూద్దాం. ఆస్ట్రేలియాలో 6,322 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదైన దాఖలాలు ఉన్నాయి. మొత్తం 61 మంది అక్కడ ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే ఆస్ట్రేలియాలో ఇవాళ కొత్తగా కేసులు నమోదయ్యాయి. 9 మందికి ఈరోజు పాజిటివ్ వచ్చింది, కరోనా పాజిటివ్. ఇద్దరు ఈరోజు మృతి చెందడం జరిగింది. మొత్తం సంఖ్య 61 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. ఐరోపా దేశం విషయానికి వస్తాం. ఐరోపా దేశంలో పోర్చుగల్ కూడా కరోనాతో అల్లాడిపోతోంది. అక్కడ కేసుల సంఖ్య 16,000 పైగా అక్కడ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16,585 కేసులు అక్కడ నమోదు కావడం జరిగింది పాజిటివ్ కేసులు. 504 మంది పోర్చుగల్లో ఇప్పటి వరకు ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే నిర్లక్ష్యం శాపంగా మారిన బ్రెజిల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బ్రెజిల్ పరిస్థితిని ఒకసారి మనం చూస్తే బ్రెజిల్లో మొత్తం 22,318 మంది పాజిటివ్ వచ్చింది వాళ్ళకి, కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. అయితే 1,230 మంది కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. అయితే ఇవాళ కూడా ఇక్కడ కూడా కొత్త కేసులు నమోదు కావడం జరిగింది. 126 పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదైన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఈ వైరస్ బారిన పడి ఇక్కడ 7 చనిపోవడం జరిగింది. నెక్స్ట్ దక్షిణ కొరియా విషయానికి వద్దాం. దక్షిణ కొరియాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్న దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాయి దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య అనేది మనం చూద్దాం. దక్షిణ కొరియాలో 10,537 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదైతే అక్కడ 217 మంది ఇప్పటి వరకు మృతి చెందడం జరిగింది. ఇక్కడ కూడా కొత్త కేసులు ఈరోజు మనకి రిపోర్ట్ అయ్యాయి. 25 కొత్త కేసులు రిపోర్ట్ అయితే 3 ఈరోజు మృతి చెందడం జరిగింది. ఇక మన దేశం విషయానికి వద్దాం. మన దేశం విషయానికి వస్తే కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మన ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉందో మొత్తంగా చూద్దాం. మొత్తంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా 8,447 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదైన దాఖలాలు ఉన్నాయి. 273 మంది ఇప్పటి వరకు ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే భారతదేశంలో ఈరోజు కొత్త కేసులేమీ నమోదు కాలేదు. ఇక మన ఇండియాలో రాష్ట్రాల వారీగా చూద్దాం. రాష్ట్రాల వారీగా చూస్తే మొదటగా తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి కరోనా స్టాటిస్టిక్స్ అనేది మనం ఒకసారి చూస్తే 531 మనం మొత్తం కేసుల సంఖ్యగా చూడొచ్చు. ఇప్పటి వరకు తెలంగాణలో 16 మంది కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక్కడ కొత్త కేసులేమీ నమోదు కాలేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా తీవ్రత కొనసాగుతోంది. హాట్స్పాట్లను గుర్తించారు. అక్కడ హాట్స్పాట్లను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్న దాఖలాలు ఉన్నాయి. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 420 చూసుకోవచ్చు. 420 పాజిటివ్ కేసులు నమోదైతే 7 ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. నెక్స్ట్ మనం మహారాష్ట్ర చూద్దాం. మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. అక్కడ కేసుల సంఖ్య ఏ విధంగా ఉందంటే 1,982 మంది ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. అందులో 149 మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో కూడా కరోనా తీవ్రత అధికంగానే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా అక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గని పరిస్థితి ఉంది. విజృంభణ మాత్రం ఎక్కువగానే ఉంది. అక్కడ 1,075 పాజిటివ్ కేసులు నమోదు కాగా 11 మంది ఇప్పటి వరకు ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. నెక్స్ట్ కేరళకు వద్దాం. కేరళ ప్రభుత్వం తొలి నుంచి కొన్ని చర్యలు తీసుకుంటుంది మనం చూస్తూనే ఉన్నాం. అవి సత్ఫలితాలు ఇస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే కేరళలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య కనుక చూసుకుంటే 375 కేసులు పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ఇప్పటి వరకు
ఈ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. కేరళలాగే కర్ణాటకలో కూడా కరోనా అదుపులో ఉందనే చెప్పుకోవచ్చు. అక్కడ కర్ణాటకలో ఏ విధంగా ఉన్న స్టాటిస్టిక్స్ చూద్దాం. కర్ణాటకలో 232 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాగా 6 ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. ఇక ఢిల్లీ విషయానికి వద్దాం. దేశ రాజధానిని కరోనా వణికిస్తోంది. మర్కజ్ వ్యవహారం ఢిల్లీకి పెను ముప్పులా పరిణమించిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏ విధంగా ఉన్నాయి కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అనేది మనం చూసుకుంటే ఢిల్లీలో ఇప్పటి వరకు 1,154 పాజిటివ్ కేసులు అక్కడ నమోదవగా 24 కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్ విషయానికి వద్దాం. రాజస్థాన్లో కూడా కరోనా భయం అంతకంతకు పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు ఏ విధంగా ఉన్నాయంటే 804 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. రాజస్థాన్లో 11 ఈ కరోనాతో మృతి చెందడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ విషయానికి వద్దాం. మధ్యప్రదేశ్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదేవిధంగా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అక్కడ పెరుగుతోంది. ఈ కరోనా కేసులు గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మధ్యప్రదేశ్లో 562 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కావడం జరిగింది. మధ్యప్రదేశ్లో 43 ఇక్కడ కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్పై కూడా ఉంది మర్కజ్ ప్రభావం. అక్కడ వలస కూలీల వ్యవహారం కాస్త ఇబ్బంది పెడుతోంది. అక్కడ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 483 పాజిటివ్ కేసులు మనకి ఉత్తరప్రదేశ్లో నమోదైతే 5 ఇప్పటి వరకు మరణించడం జరిగింది కరోనాతో. నెక్స్ట్ బెంగాల్లో కరోనా కంట్రోల్లో ఉందని ప్రభుత్వం అంటోంది. అయితే కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే అక్కడ ఇప్పటి వరకు వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 134 మొత్తం కేసులుగా మనం చూసుకుంటే 7 ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్యగా మనకి రిపోర్ట్ అందుతోంది. నెక్స్ట్ హర్యానాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే హర్యానాలో ఏ విధంగా ఉన్నాయి స్టాటిస్టిక్స్? హర్యానాలో 195 కరోనా వైరస్ బారిన పడ్డారు. 195 పాజిటివ్ వస్తే ఇప్పటి వరకు 2 ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. నెక్స్ట్ పంజాబ్ విషయానికి వద్దాం. పంజాబ్లో పరిస్థితి కాస్త మెరుగుపడిందనే చెప్పుకోవచ్చు. పంజాబ్లో మొత్తం కేసుల సంఖ్య 170 ఉంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 12 ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. చిన్న రాష్ట్రమైనా కరోనా పెరుగుతున్న తీరును చూస్తుంటే మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పుకోవాలి. అక్కడ 245 మొత్తం కేసులుగా మనం చూసుకుంటే 4 ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందడం జరిగింది. కరోనా కంట్రోల్లో ఒడిశా అగ్రభాగాన్ని ఉందని చెప్పుకోవాలి. అక్కడ మరి ఒడిశాలో ఎలా ఉన్నాయి వివరాలు అనేది ఒకసారి చూద్దాం. ఒడిశాలో 54 కేసులే ఇప్పటి వరకు నమోదు కావడం జరిగింది. 1 మరణించడం జరిగింది. అక్కడ కరోనా కంట్రోల్లో ఉందని చెప్పుకోవడానికి ఇది నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. ఇక బీహార్లో పరిస్థితి చూసుకుంటే అక్కడ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కరోనా కేసులు తక్కువగా నమోదైనా ఎప్పుడేం జరుగుతుందో అనే భయం అక్కడ వెంటాడుతోంది. బీహార్లో ఎలా ఉన్నాయి కరోనా స్టాటిస్టిక్స్ అనేది చూస్తే అక్కడ 64 కేసులు నమోదు కావడం జరిగింది. ఇప్పటిదాకా 1 ఈ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇంకా రైట్, ఇది కరోనాపై దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది మరణించారు అనే దానిపై స్పెషల్ అప్డేట్స్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి.